Hi friends, welcome back to our channel. Shikhar Dhawan, Shreyas Iyer, COVID hits low. 7 positive ga unna Indian camp A COVID-19 vyapti budhvaram Bharat cricket jattu pai naluguru aatagaalanu taakindi. Openerlu Shikhar Dhawan mariyu Ruturaj Gaikwad, middle order batting Shreyas Iyer mariyu net bowler Navdeep Saini parikshinchar. West Indies series ప్రారంభానికి ముందు వారి తప్పనిసరి ఐసోలేషన్ వ్యవధిలో ముగ్గురు సహాయక సిబ్బందితో పాటు వైరస్కు పాజిటివ్ నలుగురు ఆటగాళ్లు ఓపెనర్లు శిఖర్ ధవన్ మరియు ఋతురాజ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అలానే నెట్ బౌలర్ నవదీప్ సైని ముగ్గురు సహాయక సిబ్బందితో పాటు వారి తప్పనిసరి సమయంలో వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించడంతో బుధవారం కోవిడ్-19 వ్యాప్తి భారత క్రికెట్ జట్టును తాకింది. West Indies series ప్రారంభానికి ముందు ఐసోలేషన్ పీరియడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాబోయే సిరీస్ కోసం మయాంక్ అగర్వాల్ బుధవారం రాత్రి భారత వన్డే జట్టులో చేర్చబడ్డాడు. వెస్టిండీస్తో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం జనవరి 31న అహ్మదాబాద్లో భారత జట్టు సమావేశమైంది మరియు దక్షిణాఫ్రికా సిరీస్ నుండి వారి విరామం తర్వాత 3 రోజుల ఐసోలేషన్ వ్యవధిలో ఉంది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్లో భారత 1000వ వన్డే మ్యాచ్తో సిరీస్ ప్రారంభమవుతుంది. 3 రౌండ్ల ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించిన టీమిండియా 3 ఆటగాళ్లతో సహా 7 సభ్యుల తర్వాత ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్ను భారత వన్డే జట్టులోకి చేర్చింది అని బీసీసీఐ పేర్కొంది ఒక పత్రికా ప్రకటన. వెస్టిండీస్తో జరుగుతున్న పేటిఎం 3 మ్యాచ్ల ఓడిఐ మరియు T20 సిరీస్ కోసం సభ్యులు జనవరి 31, 2022న అహ్మదాబాద్లో రిపోర్ట్ చేయవలసిందిగా కోరారు. ప్రతి సభ్యుడు కూడా అహ్మదాబాద్కు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఇంట్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని కోరారు మరియు పరీక్ష ప్రతికూలంగా వచ్చిన తర్వాత మాత్రమే ప్రయాణం ప్రారంభించబడింది అని పేర్కొంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ మరియు ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైని సోమవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని బీసీసీఐ పేర్కొంది. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ మరియు సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ బి లోకేష్ సోమవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి అని బోర్డు రాసింది. మంగళవారం బ్యాట్స్మెన్ ఋతురాజు గైక్వాడ్కు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సానుకూల ఫలితం వచ్చింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్ పరీక్షలో అతనికి నెగిటివ్ వచ్చింది అని జోడించింది. బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ మరియు స్పోర్ట్స్ మసాజ్ థెరపీ రాజీవ్ కుమార్లకు బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. మొదటి 2 రౌండ్ల పరీక్షలలో ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.